నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆమె వెంట ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ, అబ్దుల్ అజీజ్, పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఉన్నారు. ప్రశాంతి రెడ్డి నామినేషన్ వేస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, కూటమి పార్టీల శ్రేణులు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు. ప్రజల మధ్య నామినేషన్ వేయడం ఆనందంగా ఉందని, తన విజయం కోవూరు అభివృద్ది ఖాయమని ప్రశాంతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో గెలిచినట్టే భావిస్తున్నామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీడీపీలో వేమిరెడ్డి దంపతులకు ఖచ్చితమైన గౌరవం దక్కుతుందని మాజీ మంత్రి నారాయణ చెప్పారు. తెలుగుదేశం నాయకులు, ఇంతమంది తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది, అలాగే కోవూరు అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. ఈ జనము అభిమానము ఇవన్నీ చూస్తుంటే కోవూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనమే డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనూహ్య స్పందన, ఇది అనుకోని స్పందన. వారు రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలా, ఎందుకంటే ఆయన అజాతశత్రు, ఎవ్వరికి అపకారం చేయాల, ఆయన డెవలప్ చేయాలా, ప్రజల గుండెల్లో ఉండాలనే వచ్చారు. కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిని గెలిపించండి. ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీగా చేస్తుందనే నమ్మకం నాకుంది. ఇక్కడ ప్రజలకు కూడా ఉందని, మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికేసి గెలిపించాల్సిందే.